హాయ్ వైజాగ్, వైజాగ్లో షాపింగ్ ఆఫర్స్ మరియు ఈవెంట్స్ తెలుసుకోవాలన్నా, అలాగే మూవీ టికెట్స్, షాపింగ్ వోచర్స్, గిఫ్ట్స్ ఇవన్నీ ప్రతిరోజు గెలుచుకోవాలన్నా వైజాగ్ షాపింగ్ జోన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ టు వైజాగ్ షాపింగ్ జోన్. థ్యాంక్ యూ. సో ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండి. నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ. నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రోజున ఎస్పెషల్లీ వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముందు మా ఆస్రా ఏపీ స్టేట్ ఈవెంట్స్ హెడ్ వీరుమామ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. యాక్చువల్గా ఆస్రా అంటే అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్. సో దీంట్లో అడ్వకేట్స్, నాన్ అడ్వకేట్స్ అంటే ముఖ్యంగా ఇది భారతదేశంలో న్యూఢిల్లీలో ఇది యొక్క ప్రధాన కార్యాలయం పెట్టి వినియోగదారుల హక్కులపై అవగాహన, వాటి హక్కులకు భంగం వాటిల్లేటప్పుడు వాటి పరిరక్షించడమే ఆస్రా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ప్రస్తుతానికి ఆస్రా ఒక 7 రాష్ట్రాల్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమం విస్తరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆస్రా యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఒక ఫేమ్ మార్కెట్లో ప్రతి ఒక్కరు తెలుసున్న వ్యక్తితోటి ఈ అవగాహన ముందుకెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవగాహన తెలుస్తుందని మన ఏపీ స్టేట్ ఈవెంట్స్ హెడ్గా వీరుమామ గారి యొక్క ఆస్రా అవగాహన సదస్సును చాలా ముందు తీసుకెళ్తున్నారు. దీనికి ప్రత్యేకంగా మీడియా అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేయడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఈ రోజున మన మెయిన్ హాట్ టాపిక్ ఏంటంటే, లాస్ట్ 6 మంత్స్ క్రితం మనం ఆస్రా నుంచి పార్కింగ్ ఫీజుల మీద షాపింగ్ మాల్స్లో, మల్టీప్లెక్స్ థియేటర్స్లో, సినిమా హాల్స్లో పార్కింగ్ ఫీజుల మీద పోరాడాం. దానిపైన అరికట్టడంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతమైన విజయాలు సాధించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు జడ్జిమెంట్ తీసుకొని దానిపైన కరెక్ట్గా ఇంప్లిమెంట్ జరిగే టైంలోకి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ రావడం, దానిపైన ఇంప్లిమెంటేషన్స్లో కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, దాని మీద జరుగుతుందండి. అయితే ఈ రోజుల్లో ప్రస్తుతానికి మరో హాట్ సబ్జెక్ట్ వచ్చింది అంటే మనందరికీ వచ్చింది ప్రతి ఒక్క వినియోగదారు నష్టపోతుంది. రెండోది వచ్చింది క్యారీ బ్యాగ్స్ ఇష్యూ అండి. ఈ క్యారీ బ్యాగ్స్ ఇష్యూలో మల్టీప్లెక్స్ థియేటర్స్, షాపింగ్ మాల్స్ మనం వెళ్తున్నప్పుడు క్యారీ బ్యాగ్స్ వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే ఈ క్యారీ బ్యాగ్స్ ఇచ్చేటప్పుడు యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్ ప్రకారం క్యారీ బ్యాగ్ సేల్ చేయొచ్చు. ఎలాగా? మనంతా వస్తువులు కొనుక్కున్నప్పుడు వస్తువులను క్యారీ చేయడానికి మనం బ్యాగ్స్ తీసిన తర్వాత వాళ్ళు బ్యాగ్ ఇవ్వచ్చు కాదు. వన్స్ ఆ బ్యాగ్ మీద ఎప్పుడైతే వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో, వన్స్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ యొక్క షాపింగ్ గురించి కానీ వాళ్ళ యొక్క మాల్ గురించి అడ్వర్టైజ్మెంట్ వస్తే అది బలవంతపు సేల్ అవుతుందండి. కాబట్టి ఇదే విషయాన్ని గమనించి అమృత్సర్లో ఒక వినియోగదారు ఫారంలో నేను కొనుక్కున్న వస్తువులకి వాళ్ళు వేసిన లోగోతో ఎందుకు మనం క్యారీ చేయాలి, దీన్ని ఎందుకు పర్చేస్ చేయాలి, దాంట్లో వినియోగదారుల ఫారం దానిపైన ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చి 10,000 రూపాయలు జరిమానా దించింది. సో ఎప్పుడైతే అది వచ్చిందో ఆ యొక్క లీగల్ యాక్సెప్ట్స్లో పాయింట్స్ మళ్ళీ తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఆల్ ద షాపింగ్ మాల్స్ దే ఆర్ ఇల్లీగల్లీ కలెక్టింగ్ ద బ్యాగేజ్ ఛార్జెస్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్. మనం అనుకుంటాం 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఒక్కో బ్యాగ్ మీద అనుకుంటాం, కాకపోతే కొన్ని వేల పర్చేస్ జరుగుతున్నాయి. ఇది ఇల్లీగల్ ట్రేడ్ ప్రాక్టీస్ అండి. సో ఆస్రా ద్వారా మా యొక్క వీరుమామతోటి మేము కోరుకున్నది ఏంటంటే, ఈ యొక్క అవేర్నెస్ ప్రతి ఒక్క వినియోగదారుడికి బ్యాగ్ సేషన్స్లో అయితే మేము మీడియా ద్వారా అందరికీ తెలియజేసే ప్రత్యేక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అండి, దయచేసి మీరు షాపింగ్ మాల్స్ దగ్గర మల్టీ గొడవలు పెట్టుకోవద్దండి. అక్కడికి వెళ్ళి ఇది బ్యాగ్ మీద తీసుకోవద్దన్నారు, మీరు తీసుకున్నారు గొడవ కాకుండా ఏదైనా ఉన్నప్పుడు చక్కగా బ్యాగ్ వాళ్ళు ఫీజు వసూలు చేసినట్టుగా బిల్ తీసుకోండి. బిల్తో పాటు ఆ బ్యాగ్ తాలూకు ఫోటో తీసుకోండి. తీసుకొని మీరు మాకు సంప్రదించినప్పుడు దానిపైన మనం కేసు ఫైల్ చేసి సో వాళ్ళని కాంపన్సేషన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏ రకంగా చేయాలని, దీంట్లో మనం ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ గవర్నమెంట్కి కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నాం. అండ్ వాట్ బేసిస్ దే ఆర్ కలెక్టింగ్ విత్ దర్ అడ్వర్టైజ్మెంట్స్ అంటూ జరుగుతుందండి. సో మరి ఫర్దర్గా ఈ యొక్క యాక్టివిటీస్ని ఇంత చక్కగా ప్రతి ఒక్క వినియోగదారుడికి చేరేలాగా ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం తీసుకొచ్చి ఆస్రా కార్యక్రమాలని, వినియోగదార హక్కుల్ని చాలా అద్భుతంగా తీసుకెళ్తున్న వీరమామకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. దీని ద్వారా మా మెసేజ్ వచ్చే మేలుకో వినియోగదారుల మేలుకో నీ హక్కుల్ని కాపాడుకో. సో మీ హక్కుల్ని కాపాడగలని, మీ హక్కులు మేల్కొలు చేసేలాగా వీఆర్ డూయింగ్ నెంబర్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్స్ ఎవ్రీ ఇయర్. వీఆర్ కండక్టింగ్ నేషనల్ కన్జూమర్ డే సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్. వీఆర్ కండక్టింగ్ వరల్డ్ కన్జూమర్ రైట్ డే సెలబ్రేషన్స్. అట్ ద సేమ్ టైం వీరుమామ గారు చేసిన ఏ ప్రోగ్రామ్ సరే ఆస్రా ఒక పార్ట్ ఉండేలా చేసి వినియోగదారు చేస్తున్నాం. ఇది మా యొక్క కృషి అండి. సో ఫర్దర్గా ఐ రిక్వెస్ట్ అవర్ వీరుమామ టు గివ్ యువర్ మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఆస్రా ఆల్రెడీ ఇండియాలో 7 స్టేట్స్లో ఫెంటాస్టిక్ కంట్రిబ్యూషన్తో ఎంతోమంది ప్యాటర్న్స్, మరి చీఫ్ ప్యాటర్న్ హబీబ్ గారు స్టార్ట్ చేసిన ఆస్రాలో నేను బాగోనేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అయితే మీడియా మిత్రులందరికీ చెప్పే విషయం ఏంటంటే, మనం సార్ చెప్పినట్టుగా ఎందుకంటే ఏదైనా సరే షాపింగ్ మాల్స్లో వాళ్ళ బ్రాండ్తో మన కవర్ మనం తీసుకెళ్తున్నామంటే వాళ్ళ బ్రాండ్ మనం క్యారీ చేస్తున్నట్టే.
సో వీఆర్ నాట్ దేర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఎందుకంటే కవర్ సమ్మర్చు బట్ వితౌట్ ద బ్రాండ్ వాళ్ళ బ్రాండ్ వేసినప్పుడు మాత్రం మనం ఫ్రీగా ఇవ్వాలి ఇదే క్లాజ్ ఇందులో సో ఇట్లా ఎవరైనా సరే వాళ్ళ బ్రాండ్తో మనకి కవర్ అమ్మినప్పుడు మీరు తప్పకుండా గొడవ పెట్టుకోవద్దు ముందుగానే చెప్తున్నాం ఎందుకంటే వీఆర్ నాట్ హియర్ టు షౌట్ ఫర్ 3 to 5 rupees బట్ ఇట్స్ ఎ రైట్ ఇదేంటంటే మనం చెప్పేది ఎప్పుడు కూడా ఏంటంటే మన రైట్స్ని మనం కాపాడుకోవాలని మనం చెప్తా ఉన్నాం దట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆస్రా చేసే ఎన్నో మంచి పనుల్లో ఇది కూడా చాలా మంచి పని కాబట్టి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా ఈరోజు సోషల్ నెట్వర్క్లో చూసినా ఎక్కడ చూసినా సరే ఈ పోస్టర్స్ కానీ టోటల్గా ఇవన్నీ కూడా ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇలాంటి మంచి కన్జ్యూమర్ అంటే వాట్ వీ బిలీవ్ ఇస్ దట్ కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఏ వ్యాపారం లేదు మరి అలాంటి వాళ్ళని ఇలా చిన్న చిన్న చీప్ ట్రిక్స్తో చేయడం అనేది కరెక్ట్ కాదనేది వాట్ వీ ఫీల్ అన్నమాట సో ఈరోజు ఈ వండర్ఫుల్ క్యాంపెయిన్ లాంచ్ చేయడానికి చీఫ్ ప్యాటర్న్ గారు కూడా ఒప్పుకున్నందుకు వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అలాగే ఒక కన్జ్యూమర్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ మా వెబ్సైట్ వచ్చేసి www.asraa.in అట్లాగే మా ఫోన్ నెంబర్ 9912999449 ఎప్పుడు కూడా 24 hours ఆస్రా ఇప్పటివరకు కూడా సుమారు కొన్ని చాలా మందికి ఇలాంటి వాటిలో ఎంతో సహాయపడింది మోర్ దాన్ హండ్రెడ్ కేసెస్ సక్సెస్ఫుల్గా అయింది ఇంకొక విషయం ఏంటంటే వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అంటే మీకోసం కేసుని కూడా ఫ్రీగా వాదిస్తుంది ఆస్రా సో దట్ ఈస్ ద యుఎస్పి ఆఫ్ ఆస్రా అనమాట వీఆర్ దేర్ ఫర్ యూ వీఆర్ దేర్ ఫర్ ద కన్జ్యూమర్స్ వీఆర్ దేర్ ఫర్ ద గుడ్ సొసైటీ సో ఇప్పుడు ఈ పోస్ట్ కూడా మనం లాంచ్ చేయడం జరుగుతుంది సో దీనికి కూడా మీడియా సోదరుల సపోర్ట్ అంతా కూడా ఇచ్చి దీన్ని వైడ్ స్ప్రెడ్లో అవేర్నెస్ కూడా తీసుకెళ్ళని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ వీరు మామ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యో భలే థ్యాంక్ యూ సార్ సో థ్యాంక్ యూ కన్స్యూమర్ ఇస్ కింగ్